ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దాపురంలో మన ఊర్లో ఇంత ప్రేమగా ఇంత ఘన స్వాగతాన్ని ఇంత అభిమాన ఇంత అభిమానాన్ని ఒక సముద్రంలో కూడగట్టి మీ ప్రేమ తరంగాలతోటి ముంచెట్టుకుంటున్న జన సైనికులందరికీ శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను. అనేక సభలు మాట్లాడుతూ ఉంటాం, జాగ్రత్త జాగ్రత్త, అనేక సభలు మాట్లాడుతూ ఉంటాం, నేను రాజకీయాలకు రావడానికి 2003 నుంచి ఉన్న ఆలోచన మన వెనక పెద్ద పేరున్న కుటుంబాలు కాదు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు కాదు, చాలా మామూలు సర్వసాధారణ కుటుంబాలు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ఈరోజున జనసేన పార్టీ ఇంత, మీకు తెలుసు కదా మన రాజమండ్రి కవాతులో ప్రేమగా ఒక పిలుపునిచ్చి మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందాం, అవినీతి పైన పోరాటం చేద్దాం. ప్రేమగా ఒక పిలిపిస్తే 10 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, లక్ష కాదు 2 లక్షలు కాదు, 10 లక్షల మంది రాజమండ్రి కవాతుకి తరలిచ్చినందుకు తూర్పుగోదావరి జిల్లాకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటే సరిపోదు. అలాంటి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజున పెద్దాపురం రావడానికి చాలా ఆనందంగా ఉంది. 2 లక్షల మంది మిగతా పొలిటికల్ పార్టీల్లాగా ఒక 200, 300, 500 రూపాయలు ఇస్తాను, ఒక సారా ప్యాకెట్ ఇస్తాను, ఓ ప్యాకెట్ బిర్యానీ ఇస్తాను, మనకు అవసరం లేదు. మిగతా పార్టీలకి మనకి తేడా, మీ గుండెల్లోతుల్లోంచి ప్రేమగా ఒక మాట నా అన్నదమ్ములు ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది అంటే ఇంత అశేషంగా ఇంత ప్రేమతోటి ఇక్కడికి వస్తే మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా జీవితం మీ కాకపోతే ఇంకెవరికి. నా తల్లి, మా అమ్మ, ఎంతసేపు నా బిడ్డలు ఎవరైనా సరే, కొడుకు కానీ ఒక ఇంటి బిడ్డ ఎవరైనా సరే వయసు వచ్చాక తల్లిదండ్రులను చూసుకోవాలి, పెళ్లి చేసుకొని భార్యని బిడ్డలను చూసుకోవాలి. నాకు ఇవేం చూసుకున్నా కానీ నాకు నిజంగా ఎప్పుడు ఆనందం రాలా, చాలా స్వార్థపడి స్వార్థంగా బతుకుతున్నాను అని అనిపించేది ఎప్పుడు, దశాబ్దాల పాటు. అలాంటి సమయంలో నాకు రాజకీయాల్లోకి రావటం మా అమ్మ అడుగుతూ ఉంటుంది, ఏ రోజు సినిమాల్లో ఉన్నప్పుడు ఇంత ఆనందం చూడలేదు నీ ముఖంలో అంటే నాకు బాధ. ఎక్కడో ఒంగోలులో గోపాల నగరంలోని చిన్న ప్రాంతంలో వీధి బళ్ళ ఓనామాలు దిద్దుకున్నవాడిని, అక్కడి నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చిన వాడిని, అలాంటి పరిస్థితుల్లో నన్ను భగవంతుడు ఏమీ కోరుకోకుండా ఎక్కడ తిరుపతిలో 20 ఏళ్ల వయసు తర్వాత యోగపాసానికి వెళ్ళిన వాడిని, భగవంతుడి సేవలో ఉందాం అనుకున్న వాడిని,
జీవితం అన్న చిరంజీవి గారి ద్వారా నన్ను సినిమా నటుని చేసింది, నీ గుండెల్లో ఇంత ప్రేమను ఇచ్చింది, స్థానం ఇచ్చింది. కానీ కానీ ఈ స్థానం ఎప్పుడు నా బిడ్డలకు కానీ నా కుటుంబానికి కానీ ఉపయోగించబడిస్తాం లేదు. సినిమా బాగుంటే చూస్తారు, బాగలేదంటే వదిలేస్తారు. కానీ నాకు భగవంతుడిచ్చిన ఇంత అశేష ప్రేమని, మీ గుండెల్లో ఇంత విలువైన స్థానాన్ని నాకు ఇచ్చినందుకు నేను అనుక్షణం తపన పడేవాడిని. నేను ఏమిస్తే మీకు రుణం తీర్చుకోగలను, ఏమిస్తే అని సంవత్సరాల తరబడి ఆలోచించండి. అలాంటిది నాకు జనసేన పార్టీ పెట్టి మీకు ఈ విధంగా సేవ చేసుకునే భాగ్యం అక్కడున్న దేవత భగవంతుడు కల్పించినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తనివి తీరేది కాదు. రాజకీయాల్లో అందులాగా ఈ సమస్య ఇలా చేయకుండా ఉండాల్సిందే, అలా చేయకుండా ఉండాల్సిందని ఉండేది. చిన్నప్పుడు ఒంగోలులో ఉన్నప్పుడు ఇద్దరు మా వీధిలో మా భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు వింటా ఉన్నాం. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటా భర్త భార్య ఉంది సమస్యల గురించి మాట్లాడుకుంటా ఉంటే దూకు దూకుమని చెప్పేవాళ్ళు, కానీ దూకేవాళ్ళు ఒకళ్ళు లేరని. రాజకీయాల్లో దూకడం అంత సామాన్యమైన విషయం కాదు. ఒకవైపు వేల కోట్లు ఉన్న వ్యక్తులు, విపరీతమైన రాజకీయ ప్రపంచం ఉన్న వ్యక్తులు, కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తులు, ఆల్రెడీ మనం 2009లో దెబ్బలు తినున్నాం, పార్టీ నడిపించాం, ఒక స్థానం కాదు 285 స్థానాలపైన పోటీ చేశాం, 23% ఓట్లు సంపాదించాం. ఇవన్నీ దెబ్బతిన్న తర్వాత 2014లో మళ్ళీ పార్టీ పెట్టడం అంటే ఏ అండదండలు లేకుండా, ఏ ఒక్కరి సపోర్ట్ లేకుండా పార్టీ పెట్టడం నాకు కేవలం నమ్మకం. నాకు నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నా ఆడపడుచులు ఉన్నారు. వారికి నేను మాట్లాడేది అర్థమవుద్ది, నేను వారి బాధ ఎంత ఉందో నాలో అదే బాధ ఉంది, అది చెప్తే నమ్మకం జరుగుతుందని చెప్పి నేను వచ్చాను, పార్టీ పెట్టాను. నేను కోరుకుని కూడా టీడీపీకి నేను మొన్న గుంటూరులో మొన్న మాట్లాడేటప్పుడు 2018 మార్చిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతిని గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంతకాలం కామ్గా ఉండి సడన్గా ఎందుకు ఇలా మారిపోయాడంటే నేను ఎప్పుడూ మారలేదు. మరి అలా ఉన్నప్పుడు టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేశాడు, మీ అందరికీ అనుమానం రావచ్చు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవుడు లేని ఊళ్ళో ఒక సామి చెప్తారు కదా, మన ఊళ్ళలో మన పెద్దలు, దేవుడు లేని ఊర్లో మంచం కోడే పోతురాజు అంటారు. అలాగే మనకి ఇప్పుడు మహాత్మా గాంధీ లేరు, భగత్ సింగ్ లేరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లేరు, పండిట్ నెహ్రూ లేరు, బాబాసాహెబ్ అంబేద్కర్ లేరు, మనకున్నదల్లా ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, వల్లభాయ్ లోకేష్ గారు. మరి మనకున్న గాంధీలు వాళ్ళే మనకి, మరి ఏం చేస్తాం? సరే, అనుభవం ఉన్న నాయకులు కదా. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులున్న వ్యక్తి
ముఖ్యమంత్రి అయితే ఎంత పద్ధతిగా ఉంటుందా, రాష్ట్రానికి మేలు జరుగుద్దా అంటే నాకు మేలు జరగదనిపించింది. ఆయన కేసుల నుంచి బయటపడితే ఆయన ముఖ్యమంత్రి అయితే ఒకప్పుడు చూద్దాం అనుకున్నాం. కానీ నా భయం ఏంటంటే ఎప్పుడో 1969-72 జరిగిన గొడవ, రాష్ట్ర విభజన, మళ్ళీ అది 2014 ఇంతింత ఓటుడు ఇంత పెనుభూతమైనట్టుగా చిన్నపడి సమస్య గోటితో పోయేదాన్ని గొడ్డలతో చేసుకొని ఆ సమస్యని చిన్నది కాస్త పెనుభూతమై ఈ విధంగా మనకి ఇబ్బంది కలిగించినప్పుడు రాష్ట్ర విభజనను చూసి బాధ్యత గల వ్యక్తులు రాజకీయాలు రావాలి. ఎవరు వచ్చినా రాకపోయినా మా అమ్మ కూడా చెప్పాను, ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇల్లును విడిచి వెళ్ళిపోతున్నాను. అన్నయ్య బాధపడ్డా సరే, అన్నయ్య చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉండి బాధపడినా సరే, నా అన్నదమ్ముల కోసం, నా ఆడపడుచుల కోసం, అక్క చెల్లెళ్ళ కోసం కన్న ఇంటిని సొంత ఇంటిని వదులుకొని వచ్చాను. మీకోసం డేలుకు వచ్చాను. అరే అన్యాయం జరుగుతూ ఉంది, మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. అప్పటి నాయకుల్లాగా నిజం మాట్లాడే వ్యక్తులు కావాలి. ఎంతసేపు మనకి స్వచ్ఛంగా స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థ కావాలి. స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థ కావాలి అంటే మనం చేయాల్సింది దిగాలి, అన్నిటినీ వదులుకోవాలి. నేను అనుకున్నాను, నేను అందరినీ నేను అడగకూడదు. నేను కొన్ని వందల వేపసాలు చదివాను, ఎందరో మహాత్ముల జీవిత చరిత్రలు చదివాను. ఆ జీవిత చరిత్ర చదివి నేను చేసింది ఏంటంటే నాకు నేను ప్రశ్నించుకొని ఎవరు ఉన్నా రాకపోయినా నేను ముందుకెళ్దాం అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు 2014 వచ్చినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ. ఇందాక చెప్పినట్టుగా దేవుడు లేని ఊళ్ళో మంచం కోడే పోతురాజు కాబట్టి మనకు మిగిలింది ఒకటి వైసీపీ. అయితే అవినీతిలో కేసుల్లో అభియోగాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొకటి అనుభవం ఉన్న, అప్పటికి రామారావు కొంచెం దెబ్బతీసినా కానీ మీద అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు అనుకోని సరే మనకు ఉన్నది ఈ వ్యక్తులే కదా అని సపోర్ట్ చేశాను. మరి 2018లో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే అనుభవజ్ఞుడైన నాయకుడు కదా మంచి చేస్తాడనుకుంటే చెప్తారు కదా, దేవుడని మొక్కితే దెయ్యమై కూర్చున్నట్టుగా అవినీతి చేయరు కదా తెలుగుదేశం నాయకులు అనుభవంతో అనుకుంటే అవినీతి మంచి చేశారు. చాలా బాధ కలిగింది. ఈ బాధకి ఉదాహరణకి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవినీతికి ఆస్కారం ఇవ్వదంటున్న పార్టీ, మీరు నిన్న కూడా చెప్పాను సీఎం పవర్ స్టార్, సీఎం పవర్ స్టార్ అంటే అది అరుపులు కాదు, అది ఒక మంత్రం. అది ఎందుకు మంత్రం అంటున్నానంటే, మంత్రం అంటే ఏంటంటే అది చాలా క్లిష్టమైన సంస్కృతిలో ఉండటం కాదు, చాలా బలమైన భావనని అదే పనిగా జపిస్తే అది నిజమైపోద్ది, అది వాస్తవం దాల్చుద్ది, అదే రేపొద్దున మీరు కోరుకున్నది జరిగిపోయేలా తీరుస్తుంది. కానీ ముఖ్యమంత్రి పదవి నాకు చాలా బాధ్యతతో కూడింది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా సూరంపాలెం గ్రామానికి, మన పెద్దాపురం గ్రామం సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి సూరంపాలెం గ్రామంలో అప్పటి ముఖ్యమంత్రి గారు 1987 ఎన్టీ రామారావు గారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఉద్దేశం ఈ మాట, ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు, లోకేష్ గారు అడుగుతారు ట్విట్టర్లో, ఎక్కడుంది తెలుగుదేశం పార్టీకి అవినీతి అని. అవినీతి ఎక్కడో లేదు అయినా మీకు చూపిస్తాను, పెద్దాపురంలో మీకు సూరంపాలెం గ్రామంలో చెప్తాను అవినీతి ఎందుకు చేశారు.
అని మనం నమ్ముతాం. మొన్న పోయినసారి హైదరాబాద్ లో మన కడియ రైతులు వచ్చారు, నర్సరీ రైతులు వచ్చి మేము ఒక 5 అంగుళాల మట్టి కానీ తీస్తే మా మీద మైనింగ్ శాఖ వాళ్ళు కేసులు పెడతారని. మరి సూరంపాలెం గ్రామంలో ఎంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు అని చెప్పి ఆయన ఆశయాల్ని పెడతామని చెప్పి స్వయాన ఆయన మనవడు లోకేష్, స్వయాన మనవడు అల్లుడు ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన భూముల్ని సూరంపాలెం 470 ఎకరాల పైన దళితులకు ఇస్తే వాళ్ళకి జీడి తోటలు పెట్టుకుని సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళని భయపెట్టి మభ్యపెట్టి ఒక్కొక్క ఎకరానికి 2.5 కోట్ల 2.20 కోట్ల పైన సంపాదిస్తా ఉన్నాడు సంవత్సరానికి. మరి దీనిని అవినీతి కాకుండా ఏమంటాం? పోని సంవత్సరం మొత్తం మీద అలా తవ్వుకు వెళ్ళిపోతే వాళ్ళు చేసింది ఒక్క సూరంపాలెం గ్రామంలోనే, నేను పెద్దాపురం అంతా చెప్పట్లా, ఒక్క సూరంపాలెం గ్రామంలోనే దళితుల భూముల్లోనే దాదాపుగా 2,000 కోట్ల పైచీలకు అవినీతి మట్టి తవ్వుకొని అమ్మేసుకున్నారు వీళ్ళు. మట్టిలో ఇంత బంగారం ఉంటుందా అంటే బంగారం చూపిస్తా ఉన్నారు. దీనిని అడిగేవాడు ఎవరు లేడు. దీనిని లెక్కలతో సహా ఒక పేపర్లో వచ్చిన కథనాలతో సహా నేను మీకు చూపిస్తాను. దాని మీద ముఖ్యమంత్రి కాని ఎన్టీ రామారావు గారి మనవడైనా మాట్లాడితే మా తాతగారు అంటారు కదా మీరు, ఆ తాతగారి మీద మీకు గౌరవం ఉంటే లోకేష్ గాని ఎన్టీ రామారావు గారు మా మామగారు అని చెప్పి చాలా గుండె లోతుగా ప్రేమగా చెప్పుకునే చంద్రబాబు గారు, మీ మామగారు లోకేష్ గారి తాతగారు 470 ఎకరాలు సూరంపాలెం గ్రామం దళితులకు ఇస్తే ఆ భూములు కూడా మీరు పట్టుకొని దాదాపు 2,000 కోట్ల కుంభకోణం చేస్తే అవినీతి చేస్తే మరి ఏం చెప్పాలి? ఇది సాక్ష్యాధారంతో మీకు ప్రూవ్ చేయనా? ఎల్దావా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాను, వస్తారా మీరు? మరి హోంమంత్రి అని చెప్పి చంద్రాజప్ప గారు ఏం చేస్తున్నారయ్యా మీరు? ఏమండి చిన్న రాజప్ప గారు, కడియం నర్సరీ రైతులు ఒక 2 అంగుళాలు మట్టి తీసుకుంటే కేసులు పెడతారంట. మరి ఇక్కడికి 100 అడుగుల్లో తవ్వి పదుపుతా ఉంటే మీరు వాటిని పట్టించుకోరా? వాళ్ళ మీద కేసులు పెట్టరా మీరు? ఏమండి యనమల రామకృష్ణుడు గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్, మీరు ఎమ్మెల్యేగా గెలవలేదు, మీరు దొడ్డిదారిని ఎమ్మెల్సీగా వచ్చారు, సరే కానివ్వండి, మీ అనుభవం నేను కాదంటలా, మీ అనుభవం మీ పాలన దక్షత మీ తెలివితేటలు 2,000 కోట్ల కుంభకోణాన్ని 2,000 కోట్లని దోచుకోవడానికి ఉపయోగపడింది కానీ దళితుల భూముల్ని కాపాడటానికి ఉపయోగపడలేదు. సిగ్గు చాటు మీకు. మీరేం మాట్లాడతారు నీతి గురించి? మీరు మాట్లాడాలంటే అవినీతి మయమయ్యారు మీరు, చెప్పావా మీకు? ఇది అడిగేవాళ్ళు లేరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడగరు ఇవ్వండి. మరి వాళ్ళు వాటాలు అడుగుతున్నారో లేదో నాకు తెలియట్లేదు ఇంట్లో. అరే ప్రతిపక్ష నాయకుడివి మీరు, పాదయాత్రలు ఓదాపు యాత్రలు బుగ్గలు నిమరటాలు కాదు, నిమరండి, నాకేం అభ్యంతరం లేదు, సంతోషం. ప్రేమగా ఎవరు వస్తే ఏమ్మా బాగున్నావు అంటే నేను అంటాను, కానీ అదే పనిగా చేయకూడదు కదా. మేము ఏదైతే చట్టసభ అసెంబ్లీలకు వెళ్ళండి, మీరు ప్రతిపక్ష నాయకులు, మీరు ప్రతిపక్షానికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా మీరు చట్టసభల్లోకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి అరే మన సూరంపాలెం గ్రామంలో దళితుల భూములు కొట్టేశారు, దళితుల భూములు దోచేశారని మేము నిలదీయద టీడీపీని అది అడగరే. ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు అవినీతిని వీళ్ళ అవినీతిని ప్రశ్నిస్తే మనం వీళ్ళ అవినీతిని ప్రశ్నిస్తామని చెప్పి ఎవరు అడగరు. ఇంత అవినీతి అయిపోయిన ప్రతిపక్షం ఎందుకు? ఇంత అవినీతి అయిపోయిన అధికార పక్షం ఎందుకు? ఒక సరికొత్త రాజకీయ పక్షం జనసేన ఉంది, అవినీతి
లేని పాలన మీకు నేను అందిస్తాను. నేను ఎప్పుడు ఇంత నమ్మకంగా ఎప్పుడు మాట్లాడను, ఎందుకంటే అనుభవం కావాలి. పొద్దున్నే డాక్టర్లను కలిశాను, రెల్లి కార్మికుల్ని కలిశాను, ఎక్కడో డబ్బున వాళ్ళు గొప్ప వాళ్ళలో ఎంత విలువ ఉందో నాకు తెలియదు, కానీ రెల్లి ఆడపడుచులు పారిశుద్ధ్యం చేసే ఆడపడుచులు వాళ్ళని ఎదురుగా పక్కన నుంచొని మాట్లాడుతా వాళ్ళ అన్న మాటల్లో కంటి తడి పెట్టించినాయి. వాళ్ళ అన్న మాటలు ఏమంటే మహామేధావులు మాట్లాడతారేమో, విజ్ఞానులు మాట్లాడతారేమో, అలాంటిది ఒక ఆడపడుచు సరిహద్దులో ఉండే సైనికులు, అన్నం పెట్టే రైతులు, పారిశుద్ధ్యం చేసే మమ్మల్ని పట్టించుకున్నా ఇంకేమో, ఎందుకంటే వీళ్ళే కనిపించే దేవుళ్ళు. నేను చెప్తున్నాను జనసేన పార్టీకి, అన్నం పెట్టే రైతులు, సరిహద్దును కాపలా కాసే సైనికులు, మానవ ఇంత చెత్త చేస్తూ ఉంటే ఆ చెత్తను పరిశుభ్రపరిచే పారిశుద్ధ కార్మికుల్ని జనసేన పార్టీ నిండు హృదయంతో మీరు మాకు కనిపించే దేవుళ్ళు మీరు మాకు. ఆ విగ్రహంలో ఆ గుడిలో భగవంతుడు ఎంత ఉంటాడో తెలియదు, ఏ ప్రార్థనా మందిరంలో ఈ భగవంతుడు ఉంటాడో లేదో తెలియదు, కానీ నాకు కనిపించే దేవుడు రైతు, నాకు కనిపించే రైతు సైనికుడు, నాకు కనిపించే రైతు పారిశుద్ధ కార్మికుడు. మీకు అండగా నిలబడతాం, మీ కన్నీళ్లు తుడుస్తాం, మిమ్మల్ని కంట తడపెట్టనివ్వం. ఎందుకంటే దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నేను చాలా పెద్ద బాధ్యత తీసుకుంటా ఉన్నాం. కష్టపడినా కానీ ఇబ్బందులు వచ్చినా కానీ మీకు అండగా ఉంటాం. మా ఆడపడుచులకి మా అన్నదమ్ములకి అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకు నిన్న నిన్న వంతాడ గ్రామానికి వెళ్ళా, వంతాడ గ్రామానికి వెళ్తే అక్కడ బాక్స్ పేరు మీద పచ్చని అడవులు, అవి రిజర్వ్డ్ ఫారెస్ట్. అంటే రిజర్వ్ ఫారెస్ట్ అంటే అక్కడ ఏవి పని చేయకూడదు, అడవి అడవిగానే ఉంచాలి. అవి మనకి ఆక్సిజన్కి పనికొచ్చేవి. ఈ ప్రపంచం యువనలోని కొన్ని విభాగాలు తీసుకున్న నిర్ణయాలు ఇవి. అంటే మన అడవులు మనం సంరక్షించుకోవాలి. రిజర్వ్డ్ ఫారెస్ట్లు అంటే కొంతమంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో గనులు తవ్వేశారు. గనులు తవ్వేస్తే నేను వెళ్ళే వెళ్ళటానికి వస్తున్నానంటే ఆ మైనింగ్ కంపెనీ వాళ్ళు రాళ్ళు అడ్డం పెట్టేశారు, మట్టి అడ్డం పెట్టేశారు. నాకు అర్థం కాల, మేము వెళ్ళి చూడటానికి వస్తామంటే దేనికి అంటే రానివ్వ కొరదు అంటే సెక్షన్ అంటారు. ఎలాంటి చెత్త సెక్షన్ అంటే 50 రూపాయలు ఫైన్ కొడితే వచ్చేయచ్చు బయటికి. అలాంటి సెక్షన్లు కాదు, మీరు 302 పెట్టినా కానీ ఉరి శిక్షలు వేసినా కానీ మేము ముందుకెళ్తాం. మేము అసలు భయపడము వాడికి, మా మీద కేసులు పెడతామంటే. ఎందుకంటే మమ్మల్ని ఆపాలనుకుంటున్న ప్రజా సమస్యల కోసం మేము చాలా త్రికరసుడిగా వచ్చాం. మమ్మల్ని ఆపాలనుకున్న ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకుంటే మేము అన్నిటికీ తెగించున్నాం, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, సదాకి చెప్పట్లేదు. నాకు మార్పు లక్ష్యం, గెలుపు అనేది ఒక పరిణామ క్రమం, కానీ మాకు ఆ పరిణామ క్రమంలో మార్పు అనేది, సామాజిక మార్పు అనేది మాకు బలమైన లక్ష్యం. ముఖ్యమంత్రి గారికి కూడా నాపితే వాళ్ళు మని రాళ్ళు పెట్టి మట్టి పోస్తే. నిన్న జగ్గంపేటలో ఒకటే చెప్పాను, మీరు ఇలాంటివి చేస్తే నేను చాలా సామరస్యపూర్వకంగా వెళ్ళే వ్యక్తిని, తల్లి బిడ్డ న్యాయంగా వెళ్తాం,
కానీ నన్ను రెచ్చగొడితే అంతు చూసేస్తాను జాగ్రత్త, ఎవరిని వదిలేదు. ఎందుకంటే స్వార్థం లేని వాడిని, ఏమి ఆశించకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేవాడిని, 100 కోట్ల పైన ఆదాయాన్ని వదులుకొని వచ్చిన వాడిని. మరి వదులుకొని వచ్చారంటే ఏదో సంపాదించడానికి కదా, ఏం సంపాదించడానికి, వేల కోట్లు లక్షల కోట్లు కుంభకోణాలు చేయడానికి కాదు, ప్రజలకి అండగా నిలబడటానికి, మీ ప్రేమ సంపాదించుకోవడానికి, మీకు అండగా నిలబడటానికి, మీకు అండగా ఉన్నాడు మా వాడు ఒకడు ఉన్నాడని చెప్పుకోవడానికి. అందుకని రాజకీయాల్లోకి వచ్చాను. అలాంటిది నన్ను ఇల్లీగల్ మైనింగ్ చేసే కంపెనీ ఓనర్లుగా నాపితే నిన్న ఒకటేనా ఇలాంటి, అంటే చాలా అప్రజాస్వామిక భాష మాట్లాడుతున్నారు. అందరూ ఏం ఊహించారంటే బూతులు పంచాంగం తిడతాను అనుకున్నారు. చిచి నేను అయ్యని ఎందుకు తిడతాను? మిమ్మల్ని బూతులు తిడితే మీరు దారికి వచ్చే వ్యక్తులు కాదు. మిమ్మల్ని రాజ్యాంగబద్ధంగా కేసులు పెట్టి కరెక్ట్గా బిగించి నట్లు బోల్ట్లు కూర్చోబెడితే అది, అంటే మిమ్మల్ని బూతులు తిట్టేస్తే పంపించేస్తావా? అస్సలు వదిలే ప్రశ్నే లేదు. మీకు చెప్తున్నా ఆండ్రూ కంపెనీ యజమానులకి, ఇలా మీరు అడ్డగోలుగా చినరాజప్ప గారు గుర్తుపెట్టుకోండి, యనమల రామకృష్ణుడు గారు గుర్తుపెట్టుకోండి, లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ప్రతిపక్ష నాయకులు గుర్తుపెట్టుకోండి. అడ్డగోలుగా అవినీతి చేస్తా ఉన్నారు, అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు. మీ అందరికి చిన్నప్పుడు నా నెల్లూరులో స్కూల్ చదువుకునేటప్పుడు గొలగమూడని గ్రామం ఉండేది మా దూరంలో. అక్కడ వెంకయ్య స్వామి అని ఒక ఆయన ఉండేవారు, అవధూత. ఆయన నేను చిన్నప్పుడు ఆయన ఎళ్ళక ముందు 2 సంవత్సరాల ముందు చనిపోయారు. ఆయన పుస్తకాలు ఉండే, ఆయన వేలు ముదలేసి అవి ఇస్తే మంచి జరిగేదని, అవధూత చాలా గొప్ప ఆయన. ఆయన పుస్తకంలో రాసింది, ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళు చిత్తకాయలో రాలిపోయే టైం వస్తుందని చెప్పింది. ఎందుకు చెప్తున్నానంటే పచ్చని భూముల్ని, పంట పొలాలు 3 పంటలు పండే భూముల్ని లాక్కున్నారు, పచ్చని అడవి తల్లిని బాక్సైట్ పేరు మీద దోచేస్తా ఉన్నారు, దళితులకి భూముల్ని ఎన్టీ రామారావు గారు ఇస్తే అవి తీసుకొని మీరు దాని మీద కోట్లు కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ప్రకృతి చూస్తూ ఉంటుందా? దేవుడు లేడా? ధర్మం నిలబడదా? నేను ఒకటే చెప్పాను, నేను ఒకటే నమ్మాను, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే. అందరు అడుగుతారు నువ్వు దేనికోసం వచ్చావంటే, ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను, ధర్మం కోసం నిలబడటానికి వచ్చాను, ధర్మాన్ని పాటించడానికి వచ్చాను. ధర్మం అనేది ఒక్కొక్క పరిస్థితిలో ఒకలా ఉంటుంది. 2014లో అప్పటి పరిస్థితులకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం ధర్మం, 2019లో తెలుగుదేశం పార్టీని రానివ్వకపోవడం ధర్మం. ధర్మం చాలా ఖచ్చితంగా ఉంటుంది. ధర్మం మనుషులకి తప్పులు చేసే వాళ్ళకి సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది. అవకాశం కోల్పోయినప్పుడు ధర్మం విచక్షణ రహితంగా కోలదోసేస్తుంది. ఈరోజున యనమల రామకృష్ణుడు గారికి కానీ, చిన రాజప్ప గారికి కానీ, లోకేష్ గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ ఒకటే చెప్తున్నాం, మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు, మీ పాపాలు పండే రోజులు వచ్చినాయి. వెంకయ్య స్వామి గారు చెప్పినట్టుగా అవధూత, మీరు చేసిన పాపాలకి చింతకాయల్లో రాలిపోతారు, మర్చిపోకండి. దోపిడీ చేసే వ్యక్తులు, అవినీతి చేసే వ్యక్తులు మీరు చింతకాయల్లో రాలిపోతారు, అలాగే మిమ్మల్ని వెనకేసుకొచ్చిన వాళ్ళు ఆ దీపావళి టపాకాయల్లో పేలిపోతారు, మర్చిపోకండి. ఈ దీపావళి మామూలు దీపావళి కాదు, నరకాసుర వాద గుర్తుపెట్టుకోండి. మొన్న పోయిన దసరా మహిషాసుర మర్దిని, మొత్తం అవినీతిని, అన్యాయం అనే రాక్షసుల్ని మదించి మదించి తొక్కి చంపేద్దాం, అవతలు తోసేద్దామని జనసేన వచ్చింది. అవినీతిని, అన్యాయాన్ని అరికట్టడానికి, దోపిడీ వ్యవస్థని పోరాటం చేయడానికి. మనం చాలా మంది
అని మీకు తెలిసిన రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్తా ఉంటారు. 2014లో సెంట్రల్ హాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బీజేపీ నాయకులను పిలిచారు, ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మీరు దాని ముందు ఒకసారి వస్తే బాగుంటుంది. సెంట్రల్ హాల్కి వెళ్ళాను. సెంట్రల్ హాల్కి నేను వెళ్ళినప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, మీ అందరి గుండెల్లో పెట్టుకున్న అభిమానం వల్ల ఒక రాజకీయ పార్టీ నాయకుడు, జనసేన పార్టీ నాయకుడిగా వెళ్ళాను. వెళ్తే అక్కడ చాలా మంది కనిపించారు, ఎంపీలు ఎమ్మెల్యేలు. బాగా చాలా మంచి అవకాశం అండి, మంచి అవకాశం ఇది. మీరు బాగా ఉండాలంటే నేను అనుకున్నాను ఏముంటుందని అందరికీ మాట్లాడుతుంటే వాళ్ళ జ్ఞానం చూసి నాకు అందరం చెప్పలేను. అట్లీస్ట్ నేను కలిసిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఆలోచన నేను కలిసిన వాళ్ళని ఎలా ఉంది అంటే వాడి జ్ఞానం ఏ స్థాయిలో ఉందంటే ఎంకన్నా దున్నపోతు ఈనిందయ్యా అంటే అరే అటకెక్కి వెండి చెంబు తీసుకురా జుండు పాలు పితుకుతామన్నాడు అంట. అంటే వాళ్ళకి ఎంపీ అనే స్థానం వాళ్ళకి ఏం మాట్లాడుతున్నా తెలుసా, ఏమంటే క్యాంటీన్లో బాగా ఫ్రీ క్యాంటీన్లు అండి, మంచి ఫ్రీ ఫుడ్ వస్తుంది, పరిచయాలు బాగా అవుతాయి, బిజినెస్లు బాగా చేసుకోవచ్చు. దీనికి ఆ పార్లమెంటు, ఇదే పార్లమెంటు వేదిక. అరే ఎంత మహానుభావులు కూర్చున్నారు అక్కడ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ జరిగిన చోటు అది. అలాంటి చోటుని దేవాలయాన్ని, ప్రజాస్వామ్యానికి దేవాలయం అది. అలాంటి చోట్ల వెళ్ళి వ్యాపారులు, ప్రజా సమస్యల మీద అవగాహన లేని వ్యక్తులు, అవగాహన ఉన్నా చెయ్యకూడదనుకున్న వ్యక్తులు వీళ్ళందరూ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఈ రోజున ఇంత అడ్డగోలు దోపిడీ జరుగుతూ ఉంటే మనకు పట్టించుకున్న పాపాలు లేరు, ఎవరు అడిగేవాళ్ళు ఎవరు లేరు. నాకు అనిపించింది నేను ఎందుకు పోటీ చేయలేదంటే ఒక డాక్టర్ చదవడానికి 5 సంవత్సరాలు పనిచేయాలి, ఒక ఐపీఎస్ చదవాలంటే నువ్వు గొప్ప ర్యాంక్తో పాస్ అవ్వాలి, ప్రాక్టీసులు చేయాలి. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను నిర్దేశించాలి, నిర్దేశం చేయాలంటే నాలాంటి వాడికి అనుభవం కావాలి, ప్రజా సమస్యలను తెలుసుకోవాలి, ప్రజల కష్టాలు తెలియాలి, బాధలు తెలియాలి అని చెప్పి ఇచ్చాపురం నుంచి మొత్తం తిరుగుతూ ఉన్నాను. ఈరోజు పెద్దాపురంకి వచ్చాను. ఇది నన్ను ఎందుకు ఏ నియోజకవర్గం వెళ్ళినా, ఇచ్చాపురం నుంచి ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళినా నన్ను అడిగేది కామన్ సమస్యలు. అన్న మా ఊళ్ళో రోడ్లు బాగుండవు, ఒక డిగ్రీ కాలేజీలు సరిగ్గా ఉండవు, ముఖ్యమంత్రిగా డిగ్రీ కాలేజీ పెడతానంటే డిగ్రీ కాలేజీ పెట్టలేదు, అలాగే తెలుగుదేశం పార్టీ పథకాలన్నీ, అన్ని పథకాలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకి వస్తాయి తప్ప మిగతా వాళ్ళకి రావు. రైతు రథం అని చెప్పే ట్రాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి వస్తాయి తప్ప ఎవరైతే ఉద్దేశింపబడిందో వాళ్ళకి రావు. అలాగే కాలుష్యం, పరిశ్రమల తాలూకు కాలుష్యం, రొయ్యల చెరువులని చెప్పేసి ఆ వ్యర్థాలని కాలంలో వదిలేస్తే, పంట కాలంలో వదిలేస్తే పొలాలకు మంచినీరు రావట్లేదు, మనకున్న కాలువలన్నీ సరిగ్గా పూడికి తీయరు, నీళ్లు సరిగ్గా రావు, నిండిపోతే వరదలు వస్తాయి. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఇవే సమస్యలు. ఎవరికి, ఏ ఒక్క రాజకీయ నాయకుడికి పట్టే పరిస్థితి లేదు. ఎంతసేపు ఎన్ని కోట్లు సంపాదించుకున్నాం, ఎంత మట్టి తవ్వుకున్నాం, ఎంత ఇసుకను దోచుకున్నాం, ఇవే తప్ప ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రజల పరిష్కార మార్గాలు వెతకాలని అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేదు ఒక్కొక్కడికి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి వెళ్ళకపోయిన రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఇక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఎవరికి గౌరవం ఉంది? నాకు అనిపించదు. మీ అందరూ ఎందుకు రోడ్ల మీదకి రావాలి? ఈరోజు ఇంతమంది ఒక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కానీ రుణమాఫీ చేయకపోతే నువ్వు అసెంబ్లీలో కూర్చొని అడగద్దా, మీరు నిలతీయద్దా, అవి ఎవరు తీయరు. అలాగే డ్వాక్రా మహిళల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వాడుకుంటుంటే వారికి ఆర్థిక బలం ఇవ్వాల్సిన డ్వాక్రా మహిళల్ని
మీరు కూర్చోబెట్టి తెలుగుదేశం నాయకులుగా తెలుగుదేశం పార్టీ వర్కర్లుగా వాడుకుంటే ఎట్లాగా? ఇవన్నీ అడగటానికి వైఎస్ జగన్మోహన్ గారికి అసెంబ్లీకి వెళ్ళరు. మీకు మన ఉద్యోగాలు కావాలి యువతకి. ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఏ మూలకెళ్ళినా రాష్ట్రంలో అందరూ యువత అడిగేది ఉద్యోగాలన్నా. మాకు 10 కేజీలు బియ్యం కాదన్నా, మాకు వద్దు 10 సంవత్సరాలు ఫ్యూచర్ కావాలన్నా మాకు. అరే 10 కేజీలు బియ్యం ఇచ్చి 2000 రూపాయలు పాకెట్ మనీ ఇస్తే అదా మీరు ఇచ్చేది? మీరు చూస్తున్నారు కదా 2000 రూపాయలు ఎక్కడ? నిరుద్యోగ భృతి అని చెప్పి నిరుద్యోగ భృతి అని ఒక్క మన సూరంపడ గ్రామంలోనే ఒక్క మన గ్రామంలోనే దళితుల భూముల నుంచి 2000 కోట్లు డబ్బు తీసేసినప్పుడు మట్టి అమ్ముకొని దాంట్లో మనకి 2000 రూపాయలు ఎంత? అది కూడా అందరికి ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చే ఫామ్లో 13 టిక్కులు పెట్టాలి. 13 టిక్కులు పెట్టినా కానీ మీ ఇంటికి ఒక కారు ఉందో లేదంటే చిన్నపాటి ఒక అరెకరం భూమి ఉంది, సెంటు భూమి ఉంది కూడా మళ్ళీ రాదు అవినీతి భృతి. ఇంత అవినీతి జరుగుతూ ఉంటే మారాలి వ్యవస్థ. డబ్బులతో ఓట్లు కొనే వ్యవస్థ కాదు, సమూలంగా మార్పు రావాల్సిన వ్యవస్థ. ఈరోజు డాక్టర్లతో కూడా అదే మాట్లాడాను. మీరు ఎంతసేపు సమస్యలు చెప్పడం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో మన అంబేద్కర్ గారి విగ్రహం చెప్పండి. నిన్న ఏ మూలకెళ్ళిన అంబేద్కర్ గారి విగ్రహం ఎలా ఉంటుంది? దానికి ఒకటే గుర్తు, మనకి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు. ఆ ఓటు అనే ఆయుధాన్ని మీరు ఎలా వాడుకుంటారు? డబ్బులు కమ్ముకుంటారా లేదా మార్పు కోసం 25 సంవత్సరాల భవిష్యత్తుకి మీరు వాడతారా అనేది ఆయుధాన్ని మీ చేతిలో ఉంది. ఈరోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ముఖ్యమంత్రి గారు ఇంత మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరు సరిగ్గా ఉంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 10 సంవత్సరాల వరకు మీరు తను ఎందుకు వదిలిచ్చారు? చాలా చక్కగా కూర్చొని అధికారులు అక్కడే పెట్టి అందంగా అమరావతి చేసుకుని ఉండొచ్చు కదా. మనకి హైదరాబాద్ లో ఏ సమస్య అయితే వచ్చిందో అన్ని అక్కడే అభివృద్ధి. అలాగే ఈరోజున డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు ఎయిమ్స్ అనేది మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంబంధించిన హాస్పిటల్స్ వాళ్ళు అప్రూవ్ చేసినవి అన్ని దాదాపు 16 హాస్పిటల్స్ అమరావతి వైపే పెడితే మరి మిగతా 13 జిల్లాలకు ఏం కాదని. ఇలాగ వికేంద్రీకరణ జరగకపోతే ఎట్లా? అన్ని ప్రాంతాలకి సమానంగా ఆస్తుల్ని పంచకపోతే ఎట్లా? అభివృద్ధి జరగకపోతే ఎట్లా? మళ్ళీ పాత తెలంగాణ సమస్య రావాలా మన రాష్ట్రంలో కూడా? ఇవన్నీ ఆలోచించడానికి ఎవరు లేరు. ప్రతిపక్ష నాయకుడు ఎల్లడు సభలకి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు. మన అబ్బాయి లోకేష్ బిజీగా తెలుసు కదా, ఇసుక మాఫియాలు మొత్తం రౌడీ ఎమ్మెల్యేలని ఎనగేసుకొచ్చే వ్యక్తి. జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. కానీ ఎందుకు ఇంత మనం మూలాల నుంచి మార్పును తేగలుగుతున్నామంటే ప్రజల్లో ఆకాంక్ష, ప్రజల్లో మార్పును కోరుకుంటా ఉన్నారు. నాకు డబ్బుల మీద ఆశ లేదు. నేను కోరుకుంటుందల్లా 2019కి చాలా బలమైన మార్పు రాబోతూ ఉన్నాయి. నేను ఏమి ఆశించకుండా వచ్చాం. నేను కోరుకుంటుంది కూడా 2019 చాలా కీలకమైన ఎన్నికలు, మీరు మర్చిపోకండి. ఇది ఒక ఫ్రెంచ్ ప్రొఫెసర్ మొన్న గుజరాత్ ఎలక్షన్స్ ఆయన పేరు చెప్తాను, మర్చిపోయిన ఆయన పేరు. ఆయన అన్నది ఒకటి, రాబోయేది సంకీర్ణ రాజకీయాలని, సరికొత్త రాజకీయ సమీకరణాలు వస్తాయి భారతదేశం మొత్తం మీద. ఇవన్నీ చూస్తే చూడండి, మన కర్ణాటకలో ఎప్పుడైనా ఊహించగలిగామా ఒక 40 సీట్లలోపు వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వగలడని? అది కర్ణాటక ఎన్నికలు చేసి చూపించింది. అలాగే 2014లో మొత్తం 370 సీట్ల పైన భారతీయ జనతా పార్టీ మొత్తం వారందరూ గెలుచుకుంటే అక్కడ వచ్చిన కేజ్రీవాల్ అప్పుడే మొత్తం దేశం మొత్తం వరిస్తే కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీని కాదని చెప్పి, వాళ్ళ బలాన్ని కాదని చెప్పి తనకి కాగలిగాడు. ఇవన్నీ సంకేతాలు ఏంటంటే ఒక యువతరం ఆడపడుచులు విసిగిపోయిన పెద్ద తరం అనుభవజ్ఞులు విసిగిపోయి మార్పు కోరుకుంటా ఉన్నారు. అదే మార్పు మనకి తెలంగాణలోను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైన మార్పులు జరగబోతా ఉన్నాయి. దీనికి బలం ఒకటే, మీరే. ఆ మార్పు కూడా కారణం మీరే, బయట వాళ్ళు కాదు. నేను ఏ రోజున కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా నేను అందరి వాడే పనిచేస్తాను. నేను ఒక్క వ్యక్తిని కాదు, ఒక కులానికి చెందిన వ్యక్తిని కాదు. నేను
పొద్దున్నే రెల్లి ఆపచులు సఫాయి కర్మచారి అంటే మనకి పారిశుద్ధ కార్మికులు వాళ్ళ బాధ చూసి ఆడపడుచుల బాధ చూసి నాకు విపరీత ఆవేదన కలిగింది. అన్న మేము రెల్లి కూరస్తారంటే మాకు ఇన్ని ఇల్లు అద్దె కూడా ఇవ్వరు, అందరి అశుభ్రత మేము తీస్తాం, కానీ మాకు ఉండటానికి ఇల్లుండవు, వెళ్ళి కూర్చొని మురికి కాలువలు పక్కన పెడతారంటే నేను ఒకటే చెప్పాను, అమ్మ మనం ఏ కులంలో పుట్టాలో ఏ భాష మాట్లాడాలో ఏ ప్రాంతంలో పుట్టాలో మనకి చేతుల్లో లేవు. కానీ ఎప్పుడు నేను కులాన్ని వెనకేసుకు రాలేదు. మొట్టమొదటిసారి నాకు అనిపించింది, నాకు రెల్లి కురుస్తుల బాధ చూసి నేను ఒకటే చెప్పాను, అమ్మ నేను ఏ కులమో నాకు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క కులం అనుకుంటారు, కానీ నేను చెప్తాను అట్టడుగు వర్గాలైన మీకు అందరి చెత్తని మీ శుభ్రపరిచే మీరు, ఆ కులం అయితే మీది, అమ్మ నాది కూడా రెల్లి కులమే అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే నేను వాళ్ళలో అంబేద్కర్ గారిని చూశాను, వాళ్ళలో మహాత్మా గాంధీ గారిని చూశాను. విగ్రహ అంబేద్కర్ గారి విగ్రహాలకి దండలేయడం కాదు, మహాత్మా గారి గాంధీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం కాదు, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వారికి అండగా నిలబడటానికే ఈ రోజున జనసేన పార్టీ ఉంది. అందుకే నేను వారికి ఒకటే చెప్పాను, మీకు అండగా ఉంటానని. అలాగే మీరు కోరుకుంటున్నట్టుగా ముఖ్యంగా యువతకి మీ ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు కావాలంటే దోపిడీ ఆగాలి, అవినీతిని అరికట్టాలి. మీరు భయంతో ఒక చిన్నరాజప్ప గారిని చూసి భయపడి కానీ ఒక నారా లోకేష్ గారు మమ్మల్ని ఏడిపిస్తాడు, లేదంటే తెలుగుదేశం నాయకులు మా మీద కేసులు పెడతారు, లేదంటే మా తల్లిదండ్రులకి బెనిఫిట్స్ రానివ్వరు, ప్రభుత్వ పథకాలు మాకు రానివ్వరని భయపడితే మీకు మార్పు రాదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పోరాడితే పేదవి లేదు, విధవ బానిస సంఖ్యలు తప్ప మర్చిపోకుండా అన్నమాట. మీరు భయపడితే నేనున్నాను, మీరు ఎప్పుడన్నా భయపడితే నన్ను గుర్తించుకోండి, మీకు అండగా ఉంటాను. ఎప్పుడు భయపడకండి, జీవితంలో మార్పు బలమైన మార్పు వస్తుంది. 2019 జ్యోతిష్యం నేను చెప్తున్నాను, జ్యోతిష్యం చెప్తున్నాను వినండి, 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించట్లేదు. ఒక కొత్త సరికొత్త పరిస్థితుల వల్ల, సరికొత్త సమీకరణాల వల్ల జనసేన పార్టీ 2019లో ప్రభుత్వం స్థాపిస్తుంది. వినటానికి తెలుగుదేశం నాయకులు ఇబ్బంది కలిగి ఉండొచ్చు, అలాగే స్పెషల్ కేటగిరీ సీటుకు సంబంధించి నేను ఎప్పుడు నేను చూశారు కదా, భారతీయ జనతా పార్టీ నాకు ఎంత కోపం ఎంత విసుగుందో మీకు చెప్పారు. భారతీయ జనతా పార్టీకి నేను వదిలేసే వ్యక్తిని కాదు, నేను ఎంత బలంగా తిట్టానో చూశారు. కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మనం చాలా తీరం ద్రోహం చేసినాయి. కాకపోతే ఏంటంటే నేను అన్ని ప్రజాస్వామ్య పద్ధతులు అడుగుతాను కాబట్టి వాళ్ళకి అర్థం కాదు, ఒరే తురే బాలకృష్ణ గారి లాగా ప్రధానమంత్రి గారిని అమ్మాలి తిట్టలేమో. నిన్న ఆండ్రూ అనే వ్యక్తిని ఆ కంపెనీ నిండా ఒరే లఫూట్ అని తిడితే అందరూ డిబేట్లు పెట్టేశారు, అసలు పవన్ కళ్యాణ్ ఇలా తిట్టచ్చా, ఒక నాయకులు తిట్టచ్చా. ఓ గోల సరే కరెక్టే కదా, నేను ఒప్పుకుంటా. మరి బాలకృష్ణ గారు ధర్మ పోరాట దీక్షలో ప్రధానమంత్రి గారిని వారి ప్రధానమంత్రి గారి తల్లిని దూషించే పనుంటే ఏ దాని మీద మీకు డిబేట్లు పెట్టలా, ఎందుకు పెట్టలా మీరు? అయి పెట్టు. మీ దందులూరు ఎమ్మెల్యే మాదిగల్ని మాదిగ కొడక అని తిడితే మరి దాని మీద మీరు ఎందుకు డిబేట్లు పెట్టలా, ఎందుకు పెట్టలా? దళిత కులాల మీద తిట్టే మీరు ఎందుకు పెట్టలా? మీరు అడ్డగోలుగా రిజర్వ్ ఫారెస్ట్ లో బాక్సైట్ ని దోచేసే వాడిని లఫూట్ అంటే దానికి డిబేట్లు పెడతారా మీరు? ప్రధానమంత్రిని అమ్మాలి తిట్టిన వాడిని మీరు డిబేట్లు పెట్టరా? మీరు దళితుల్ని బూతులు తిట్టిన వాళ్ళు డిబేట్లు పెట్టరా? ఆడపడుచులను చుట్టుపక్కల వనజాక్షిని చెప్పుతో కొట్టిన వాళ్ళ మీద మీరు డిబేట్లు పెట్టరా? అవి పెట్టరు. పవన్ కళ్యాణ్ మెడ మీద ఇలా రుద్దుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు, దాని మీద డిబేట్లు పెట్టరు.
పవన్ కళ్యాణ్ మెడ మీద దొరచి వచ్చింది, ఏదైనా అభిమానులు పువ్వులు వేస్తే అప్పులు అనుకోవడానికి అన్నాడయ్యా, దానికి డిబేట్లు పెట్టండి. అరే మాకు వేల కోట్లు లేవు, ఛానల్స్ లేవు, నా ఛానల్స్ మీరే, నా ఛానల్స్ మీరే, నా ఫేస్బుక్ మీరే, నా రేడియో మీరే, నా వార్తాపత్రికలు మీరే, ఇంకేమున్నాయి మన దగ్గర, మీరే, అన్ని మీరే, సర్వం మీరే. ఎందుకు మాట్లాడుతున్నారంటే రవి అస్తమించని సమాజాన్ని బక్కపలచని ఒక గాంధీ డర్బన్లో కంపార్ట్మెంట్ నుంచి బయటికి గెంటేస్తే అది ఒకటే అనుకున్నాడు, ఈరోజు నన్ను గెంటావు, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళని నేను నా దేశంలోంచి గెంటకపోతే చూడనుకున్నాడు, గెంటాడు ఒక్కడే. మార్పు ఎప్పుడు ఒక్కరితోనే మొదలవుద్ది, అందరితో పెట్టవద్ది. ఈ రోజున అవినీతిమయంతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ని మార్పు మీలాంటి వాళ్ళ వల్ల ఒక్కతన ప్రారంభమైంది. ఈరోజు ఇంతమందితో మనం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం, ఇవి మార్పు చిహ్నాలు, మార్పుకి సంకేతాలు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం, ఎవరైనా ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయలేరంటే, మీరు నేను చెప్తాను ఉదాహరణకి, మట్టి తవ్వితే 200 కోట్లు తీయచ్చా అంటే మట్టిలో నుంచి ఒక చిన్న 470 ఎకరాల్లో 2000 కోట్లు దాగుంటాయా అంటే, మన తెలుగుదేశం నాయకులు చూపించారు 2000 కోట్లు దాగున్నాయి చెప్పి, మనతో మట్టి అమ్మేశారు, మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? నిజంగా నిరుద్యోగం ఉంటుందంటే మీరు చూడండి, డబ్బున్నవాడే డబ్బుల్లోడు అవుతా ఉన్నాడు, మళ్ళీ వాడే మన ఓట్లు కొంటాడు 25 కోట్లు 20 కోట్లు 30 కోట్లు పెట్టి, వాడు మనకు ఉద్యోగాలు ఇవ్వడు, వాడికి ఏదో మనం ముష్టి పడేసినట్టుగా 2000 రూపాయలు ఇస్తా ఉంటాం నిరుద్యోగ ప్రతి, ఎవరికి కావాలని నిరుద్యోగ, ఉద్యోగం ఇవ్వు మాకు, ఉద్యోగ భద్రత ఇవ్వు, ఉద్యోగాలు ఇవ్వు మాకు, అది మేము కోరుకునేది. మాకు సొంత ఇల్లు కట్టుకునే అవకాశాలు ఇవ్వు, మా సొంత ఇల్లు, మా అద్దెల్ని కట్టుకునే శక్తి ఇవ్వు మాకు, అలాంటి ప్రభుత్వాలను స్థాపించు, అలాంటి పథకాలు ఇవ్వు. ముష్టి పడేసినట్టుగా ఈ 2000 ఇస్తాం ఆనందించుకుని చక్కగా మొన్న నిన్న శ్రీకాకుళంలో ఇలా మన వాళ్ళు ఎవరో పంపించారు, శ్రీకాకుళం తుఫాన్ బాధితులకి పెద్ద చెక్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, 50,000. ఆ చెక్లో ముఖ్యమంత్రి గారి ముఖం చక్కటి చిరునవ్వు, నేను డబ్బులు ఇస్తున్నాను తెలుసా తీసుకోండి ప్లీజ్ అని. అంటే ఆయన నాకు అర్థం కాల, గాంధీ గారి ఫోటోగ్రాఫ్ లాగా చంద్రబాబు గారు, నేనంటే అంటే చెక్ ఇచ్చేటప్పుడు ఏదో వాళ్ళ సొంత ఆస్తిలాగా, హెరిటేజ్ అమ్మితే వచ్చిన డబ్బులాగా, వాళ్ళ ఇంట్లో నుంచి పెట్టిన డబ్బుల్లాగా కూర్చోబెట్టి, ప్రభుత్వ డబ్బుల్ని మీరు ప్రజలకు ఇస్తా, అదే మీ సొంత డబ్బులు అంటే ప్రవర్తిస్తారండి, దాన్ని మీ చిన్నవారండి. నాకు సంతోషం ఏంటంటే అట్లీస్ట్ లోకేష్ గారి ముఖం లేదు నాకు దాంట్లో, అట్లీస్ట్ చెక్ మీద అందుకు సంతోషం కలిగింది. నేను కోరుకునేది కూడా, మీకు ఉద్యోగాలు కావాలి అంటే ముందు ఎంత సంపద ఉంది, ఎంత ఖనిజ సంపద ఉంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఒక పరిశ్రమ పెడితే ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు రావాలి. వాడు 15,000 దాదాపు 10,500 మెట్రిక్ టన్నులు, 15,000 దాదాపు 15,500 నుంచి 15,000 మెట్రిక్ టన్నులు, 3,000 కోట్ల వరకు ఖనిజ సంపద సంవత్సరానికి తీసేస్తా ప్రభుత్వ ఆజానికి, ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి 40 కోట్లు కేవలం 0.4%. మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అడ్డగోలుగా దోచుకుంటే పరిశ్రమలు ఇవ్వరు, మనకు స్కిల్స్ రావు. నేను ఒక సినిమా చేస్తే చిన్నపాటి సినిమా 100 కోట్లు 70 కోట్లు 150 కోట్లు ఎంత అనుకున్నాం, కనీసం తక్కువలో తక్కువ 150 మందికి ఉద్యోగం ఇస్తాం, 150 మంది పనిచేస్తారు, 350 మంది సంవత్సరం రోజు మొత్తం మీద సంవత్సరం 70% మంది 120 రోజులు షూటింగ్ చేస్తే 70 రోజుల పైన 350 మంది పనిచేస్తారు. అలాంటిది 1,000 కోట్లు 150 కోట్లకే మేము అంత ఉపాధిస్తుంటే 3,000 కోట్లు దోచేస్తుంటే మరి ఉపాధి ఎంతమందికి ఇచ్చారంటే, ఒక 10 మంది డ్రైవర్లు, ఒక 20 మొత్తం కలిపి 50 మందికి అంట ఉద్యోగాలు. మరి ఉద్యోగాలు లేవు, ట్యాక్సులు కట్టరు, ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సులు కట్టకపోతే మన పరిశ్రమ ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఎక్కడి నుంచి లోన్స్ ఇస్తాం, కూర్చొని మన రెల్లి కార్మికులు ఇల్లు ఎక్కడి నుంచి కడతాం,
ఎనిమిది వేలు మనం వైజాగ్లో మాట్లాడుతూ ఉంటే ఎనిమిది వేలు సంపాదించే వ్యక్తులు అంబులెన్స్ డ్రైవర్లు వీళ్ళందరూ 8,000 నుంచి 10,000 అది 2-3 సంవత్సరాల కాల కష్టపడితే 10,000 పెరుగుద్దంట 4 సంవత్సరాలు. వాళ్ళకి అడిగేది అన్న మాకేం వద్దనా, మా పిల్లల ఫీజులు కొంచెం ఫ్రీగా వస్తే కొంత విసులుబాటు. అడిగాను 8,000 సంపాదిస్తున్నారు కదా మీకు ఎంత అవుద్ది ఖర్చు అంటే 2,500 రూపాయలు ఇంటి అద్దెకే అవుద్దనా, మిగిలేది 5,500 దాంట్లో పిల్లల ఫీజుకి 1,000 రూపాయలు 4,000 బతకాలి, దాదాపు 4,000 చిల్లరలో బతకాలన్న మేము. ఇంత కష్టంలో ప్రజలు బతుకుతున్నప్పుడు ఒకవైపున లోకేష్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చినరాజప్ప గారికి కానీ వీళ్ళు చూస్తే ఒకవైపు వీళ్ళకి 1,000 కోట్ల సంపాదన, మరి వాళ్ళకి మన మీద మన భవిష్యత్తు మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏం ఆసక్తి ఉంటుంది? అందుకనే జనసేన పార్టీ నేను ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను, ఎంతసేపు మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, మీకు ఉద్యోగాలు ఇవ్వాలి, మీరు బయట విదేశాలకు వెళ్ళాలి, మీరు చక్కటి చదువులు చదువుకోవాలి, నేను మీకోసం కష్టపడతాను. మీకు తెలుసు ఆమె యూరోప్లో నాకు ఎంతమంది పరిశ్రమకు తెలుసు, నేను వాళ్ళందరినీ పిలిపిద్దాం, మన దేశంలో ఉన్న యువ పారిశ్రామికవేత్తలను పిలిపిద్దాం, అందరు కూర్చొని చక్కటి ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు కల్పిద్దాం. మీరు ఎక్కడో కూర్చొని నిరాశ నిస్పృహులతో కాకుండా ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయల కానుంచి కాదు, మీరు 25,000 కనీసం తక్కువలో తక్కువ 25,000-50,000 సంపాదించుకునే స్థితిలో పెట్టాలి. మీలో నుంచి నేను జగ్గంపేట సభలో కూడా చెప్పాను, నేను మీకు ఎలాంటి భవిష్యత్తు కోరుకుంటున్నానంటే మీరు ఎంత గొప్పవాళ్ళు అవ్వాలంటే నా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే అంత గొప్పవాళ్ళు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రైతులకి రైతన్న నాకు దేవుడు, కౌలు రైతులు కానీ మీ కష్టాలు చూసిన వాడిని, నేను 1/2 సెంటుకు తక్కువలో వరి పండించిన వాడిని, నా పొలంలో మట్టి తాలూకు శక్తిని అవగాహన చేసుకున్న వాడిని, మట్టి తాలూకు శ్రమని నాకు తెలిసిన వాడిని, నాకు మీ కష్టం తెలుసు, మీ కన్నీళ్లు తెలుసు. అలాగే మన కాలువల్లో పూడికల దగ్గర నుంచి మీ భూములు కోల్పోయారు చాలామంది. ఎప్పుడో 1980లో మనకి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో భూములు కోల్పోయిన ఈరోజుకి R&R ప్యాకేజ్ రాలేదు. నేను కోరుకుంటాను భూములు కోల్పోయిన ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులందరికీ నేను మీకు ఒక ప్రత్యేకమైన బాకీ పత్రం ఇస్తాను. మీరు భూములు కోల్పోయినా కానీ మీకు ప్రభుత్వం రోడ్డు పెద్ద బాకీ పత్రం ఇస్తాను, అంచెలంచెలుగా మీకు డబ్బులు నేను మీకు మీ బ్యాంక్ అకౌంట్లో వేయిస్తాను. అలాగే కౌలు రైతులకి మీకు ప్రభుత్వం ఇచ్చేది రైతులకి సంబంధం లేకుండా కౌలు రైతులకి అండగా నిలబడేలాగా మీకు ప్రత్యేకమైన పథకాలు రచిస్తూ ఉన్నాం. అలాగే ఆడపడుచులకి నిజంగా 33% మహిళా రిజర్వేషన్లు ఎందుకన్నాను, ఉచిత గ్యాస్ సిలిండర్ ఎందుకన్నాను, 2,500 నుంచి 3,500 రూపాయలు మేనిఫెస్టోలు ఎందుకు పెట్టానంటే నేను అక్క సిల్లులతో పెరిగిన వాడిని, వదినలతో పెరిగిన వాడిని, పిన్నులతో పెరిగిన వాడిని, నాకు ఆడబిడ్డల కష్టాలు తెలుసు, ఆడపడుచు కష్టాలు తెలుసు. అందుకని ఆడపడుచులకి అమ్మా మీకు అండగా ఉండేలాగా మీకు చక్కటి పథకాలు ఉన్నాయి, అది ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ 2,500 రూపాయల నుంచి 3,500 వరకు మీకు నగదు కానీ మీ బ్యాంక్ అకౌంట్స్లోకి. అలాగే 33% మహిళా రిజర్వేషన్లు ఎందుకన్నానంటే ఒకసారి మగవాళ్ళు భయపడతారు, తల పెడతారు, కానీ ఆడపడుచులు కుటుంబాలను పోషించేవాళ్ళు, బిడ్డల్ని ఏలేవాళ్ళు, కుటుంబాలు ముందుకు తీసుకెళ్లేవాళ్ళు, అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఉండాలి. ఎందుకంటే నిన్న వంతాడ గ్రామంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆడపడుచులు చెప్పింది, ఈ రోజున మనకి రెల్లి సమస్యల గురించి రెల్లి ఆడపడుచులు చెప్పింది. నాకు అనిపించింది ఆడపడుచులకి మీకు బాధ్యత ఇస్తాం, రాజకీయ బాధ్యత మీకు ఇస్తాం. ప్రజాస్వామ్యంలో భారతదేశ ప్రజాస్వామ్యంలో 3వ వంతు బాధ్యత మీకు ఖచ్చితంగా రాజకీయాలు నడిపించే శక్తికి మేము చేదోడు వరకు మిమ్మల్ని ముందుండి నడిపిస్తామని జనసేన పార్టీ తరఫున మీకు హామీ ఇస్తా ఉన్నాను. అలాగే వికలాంగులకి దివ్యాంగులకి మిమ్మల్ని పట్టించుకోవడం ఎవరు లేరు, నాకు మీ కష్టాలు తెలుసు. దివ్యాంగులకి మీరు కోరినంత పెన్షను, అలాగే మీరు తిరగడానికి కొంత మోడల్ హౌసెస్ కూడా నేను చేయిస్తామని ఒక ఆర్కిటెక్ట్ని పిలిపించి జనసేన ప్రభుత్వంకి వస్తే వికలాంగుల భవనాలు ఎలా ఉంటాయని చెప్పి నేను చేయిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఆ వీల్ చైర్లో మీరు తిలకెరగలేలాగా, మీలో ఆర్థిక భద్రత ఉండేలాగా, అక్కడికి మీకు అండగా ఉండేలాగా జనసేన పార్టీ దివ్యాంగుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంది. ఎందుకని ప్రతిసారి
ప్రతి సభ ముతిడిపరిచే సమస్య సభ కాదు, ఇది నేను పంచుకుంటున్న సభ. ఇది ఇది మీ చప్పట్లు కొట్టించుకోవడానికో కాదు, నా ఆవేదనను వెలిపించుకుంటున్నది. నేను మీకు అండగా ఉంటాను. సరే, ముగింపు మాటలుగా మనందరికీ బాధ ఎలా వస్తుందండి? మీ అందరికీ డౌట్ రావచ్చు, మీ అందరికీ సందేహం రావచ్చు. అరే, అన్ని దశాబ్దాల నుంచి బలమైన తెలుగుదేశం పార్టీని వేల కోట్లు ఉన్న రా మన జగన్మోహన్ గారిని పవన్ కళ్యాణ్ ఎదుర్కోగలడా, జనసేన ఎదుర్కోగలదా అంటే వాళ్ళు అనుకుంటారు ఎలా ఎదుర్కోగలడు అంటారు. అరే, కోడిగుడ్డును పగలగొట్టడానికి గుండ్రాయి కావాలంట? వైసీపీ కానీ తెలుగుదేశం కానీ దూరం నుంచే బలం ఇలా కొట్టి పగిలిపోతుంది. దానికి కావాల్సిందల్లా వాళ్ళ వేల కోట్లు కొట్టాలన్నా, వాళ్ళ ఆధిపత్యాన్ని కొట్టాలన్నా నేను యువత ఒకటే చెప్తున్నాను, మీరు బలంగా ఓటు అనే ఆయుధాన్ని వాడండి. వాళ్ళ కోటలు బద్దలు కొట్టకపోతే నన్ను అడగండి, బద్దలు కొట్టి తీరుతాం. ఇక్కడున్న యువత కూడా చెప్తా ఉన్నాం, కవి శేషేంద్ర చెప్పినట్టుగా యువతకి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం మోసం తప్ప. ఇది యువతకి ఇన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. నేను సినిమాల్లో నుంచి కూడా ట్రైనింగ్ సోల్జర్లో ట్రైనింగ్ సోల్జర్ పాట పెట్టినా, ఏ మేర జహా పెట్టినా ఎప్పుడు కూడా యువత భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని, మువ్వెన్నెల జెండా రెపరెపల ఎగరాలని కోరుకునేవాడిని, మీ బంగారు భవిష్యత్తు కోరుకునేవాడిని. నేను మీకు పెద్దాపురం సభ నుంచి అక్కడున్న ఆ భగవంతుడి సాక్షిగా మీకు హామీ ఇస్తున్నాను, మార్పుని తీసుకొచ్చి తీరుతాను, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి తీరుతాను. నాకు దీంట్లో ఏమాత్రం సందేహం లేదు, ఎందుకంటే మార్పు జరిగేటప్పుడు ఎవరికి అర్థం కాదు, మార్పు జరిగిన తర్వాత మీకెందుకు నమ్మకం కలగలేదు చెప్తున్నా. నేను ఎప్పుడు సినిమాలోకి రాకముందు ఒకరు నన్ను అడిగారు, నువ్వు ఎట్లా అవుతావు యాక్టర్ అంటే, ఏమన్నా నన్ను నా సినిమాలో అందరికి మంచి చేస్తా అలాంటి సినిమాలు చేస్తానంటే, అరే నీకు ఎంత శక్తి ఎక్కడ ఉందన్నా. ఇక్కడి నుంచి మనిషికి చంద్రమండలం మీద మోపగలిగేంత శక్తి మనిషిలో ఉన్నప్పుడు ఒక చిన్నపాటి అవినీతి వ్యవస్థని రూపుమాపలేము. లక్ష మందిని